హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ జీవితం మ్యామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే నుండి స్టాటిక్ జీకే అనేది స్టాటిక్ జీకే అనేది రైల్వే టెక్నీషియన్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ అదర్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. స్టాటిక్ జీకే నుండి ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి, స్టాటిక్ జీకే నుండి ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్స్ పదే పదే వస్తున్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే స్టాటిక్ జీకే అనేది ఈ విధంగా చెప్పే విధంగా కానీ చదివితే మార్క్స్ అనేవి మీ సొంతం అవుతాయి ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే నుండి స్టాటిక్ జీకే టాపిక్స్ అన్నింటినీ వివరిస్తూ ఏ టాపిక్ నుంచి ఎలాంటి గతంలో ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో కూడా వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. నా వీడియోని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా స్టాటిక్ జీకే నుండి పూర్తి మార్క్స్ అనేవి మీ సొంతం అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా? స్పోర్ట్స్, క్రీడలు. నెక్స్ట్ బుక్స్ అండ్ అథర్స్, పుస్తకాలు, రచయితలు. నెక్స్ట్ రిలీజియస్ ప్లేసెస్, మతపరమైన ప్రదేశాలు. నెక్స్ట్ ఆర్గనైజేషన్, సంస్థ. నెక్స్ట్ వరల్డ్ జీకే. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్, భారతదేశం ఆర్ ప్రపంచంలో మొదటిది. నెక్స్ట్ డ్యాన్సెస్, నృత్యం. అలాగే అవార్డ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన రోజులు. ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఏంటమ్మా? స్పోర్ట్స్లో ఏంటమ్మా? నేషనల్ గేమ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఉంటాయి. నేషనల్ ఇంటర్నేషనల్ అనేక రకమైన గేమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. ఈ నేషనల్ గతంలో 26 క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుంచి అయితే రావడం అనేది జరిగింది. ఈ 26 క్వశ్చన్స్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ అనుకున్నాం కదమ్మా. స్పోర్ట్స్ నుంచి ఇండోర్ గేమ్స్ ఏంటి, అవుట్డోర్ గేమ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ గేమ్స్ చూసుకున్నాం. ఇండోర్ గేమ్స్ ఏంటమ్మా? బ్యాడ్మింటన్, చెస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఇవనేవి ఇండోర్ గేమ్స్. మరి అవుట్డోర్ గేమ్స్ ఏంటండి? క్రికెట్, వాలీబాల్, హాకీ, గోల్ఫ్, ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్ అన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయండి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ నుంచి తీసుకుందాం ఎలాంటి క్వశ్చన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హాకీ గేమ్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి అని అడగొచ్చు. హాకీ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి. గోల్ఫ్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి. ఫుట్బాల్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి అని అడగొచ్చు. గోల్ఫ్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అమ్మా? స్కాట్లాండ్ దేశం యొక్క నేషనల్ గేమ్. అలాగే గోల్ఫ్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అమ్మా? స్కాట్లాండ్ దేశం యొక్క నేషనల్ గేమ్. మరి హాకీ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అమ్మా? భారతదేశం యొక్క నేషనల్ గేమ్ హాకీ. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా? ఫుట్బాల్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి అని అడగొచ్చు. ఫుట్బాల్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్. నెక్స్ట్ బేస్బాల్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి అని అడగొచ్చు. బేస్బాల్ అనేది యుఎస్ఏ దేశం యొక్క నేషనల్ గేమ్. బేస్బాల్. నెక్స్ట్ ఇంకెలాంటివండి? చెస్ క్రీడలో గదుల సంఖ్య ఎంత అని అడగొచ్చు. నెక్స్ట్ ఏంటండి? బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంత అని అడగొచ్చు. బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంతమ్మా? 9 నెంబర్ ప్లేయర్స్ ఉంటారు బేస్బాల్లో. అలాగే క్రికెట్ క్రీడాకారుల సంఖ్య ఎంత అండి అని అడగొచ్చు. ఎంత? నెక్స్ట్ ఫుట్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంత అండి అని కూడా అడగొచ్చు. ఫుట్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంతండి? 11. ఇలాంటివన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? నేషనల్ గేమ్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్రీడాకారుల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటండి అని నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అండి అని అడగొచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా? ట్రోఫీస్ గురించి అడగొచ్చు. ఆ గేమ్ యొక్క ట్రోఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్కి సంబంధించిన ట్రోఫీల గురించి అడగొచ్చు. సంతోష్ ట్రోఫీ ఏ గేమ్కి సంబంధించిందండి అని అడగొచ్చు. సంతోష్ ట్రోఫీ అనేది క్రికెట్ గేమ్కి సంబంధించిన ట్రోఫీ. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా గోల్డ్,
ఈ ట్రోఫీ ఏ గేమ్కి సంబంధించిందండి అని అడగచ్చు. ఇందిరా గోల్డ్ అనేది హాకీ గేమ్కి సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్ గోల్ఫ్కు సంబంధించిన ట్రోఫీ గురించి అడగొచ్చు. గోల్ఫ్కు సంబంధించిన ట్రోఫీ ఏంటండి? అగస్టా మాస్టర్ ట్రోఫీ ఏ గేమ్ ఏ క్రీడకు సంబంధించింది అని అడగొచ్చు. అదేంటండి? గోల్ఫ్ గేమ్కి సంబంధించిన ట్రోఫీ. అగస్టా మాస్టర్ ట్రోఫీ అనేది గోల్ఫ్ గేమ్కి సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్ థామస్ అగర్వాల్ ఏ గేమ్కి సంబంధించిన ట్రోఫీలండి అని అడగొచ్చు. ఇలాంటి ట్రోఫీస్ గురించి అడగొచ్చు. నెక్స్ట్ క్రీడాకారుల సంఖ్య అడగొచ్చు. నెక్స్ట్ ఏంటండి? నేషనల్ ఏ దేశం ఒక గేమ్ని తీసుకుని అదే దేశం యొక్క నేషనల్ గేమ్ అండి అని కూడా అడగొచ్చు. స్పోర్ట్స్ నుంచి అయితే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ నుంచి మీకు ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బుక్స్ అండ్ అథర్స్ ఏంటమ్మా? బుక్స్ అండ్ అథర్స్ అంటే పుస్తకాలు రచయితలు. పుస్తకాలు రచయితలు, మరి పుస్తకాలు రచయితల నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి అని అడగొచ్చు. పుస్తకాలు ఏ పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడగొచ్చు. మరి ఏ పుస్తకాన్ని అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ పేరు తీసుకుందాం. ఏంటండి? అన్టచబుల్ పుస్తక రచయిత ఎవరు అని అడగొచ్చు. అన్టచబుల్ పుస్తక రచయిత ఎవరండి? ముల్కరాజ్ ఆనంద్ గారు. అలాగే ద బిగ్ హార్ట్ పుస్తక రచయిత ఎవరండి అని అడగొచ్చు. ద బిగ్ హార్ట్ పుస్తక రచయిత ఎవరండి? ముల్కరాజ్ ఆనంద్ గారు. నెక్స్ట్ ఇలాంటి పుస్తకాలు రచయితల నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని బుక్స్ కూడా చూద్దాం. ఏంటండి? ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తక రచయిత ఎవరండి అని అడగొచ్చు. ఎవరమ్మా? అరుంధతి రాగర్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. మరి ఆ బుకర్ ప్రైజ్ అనేది ఏ ఇయర్లో వచ్చిందండి అని అడగొచ్చు. ఏ ఇయర్లో అమ్మా? 1997లో దానికి బుకర్ ప్రైజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇందిరాగాంధీ గారు రచించిన పుస్తకాల పేర్లే చూద్దాం. మై ట్రూత్ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరండి అని అడగొచ్చు. ఎవరండి? ఇందిరాగాంధీ గారు. ఫ్రీడమ్స్ డాటర్ పుస్తక రచయిత ఎవరండి అని అడగొచ్చు. ఎవరండి? ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ ఆర్కే నారాయణ గారు రచించిన పుస్తకాల పేర్లు కూడా కొన్ని చూద్దాం. ఏంటండి ఆర్కే నారాయణ గారు రచించిన పుస్తకాలు? ద గైడ్. ద గైడ్ పుస్తక రచయిత ఎవరండి? ఆర్కే నారాయణ గారు. ద డార్క్ రూమ్ పుస్తక రచయిత ఎవరండి? ఆర్కే నారాయణ గారు. ద ఇంగ్లీష్ టీచర్ పుస్తక రచయిత ఎవరండి? ఆర్కే నారాయణ గారు. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఏ పుస్తకాలు ఎవరు రచించారు, ఆ పుస్తకానికి ఏమైనా బుకర్ ప్రైజెస్ వచ్చాయా, వస్తే అవి ఏ ఇయర్లో వచ్చాయి అని పుస్తకాలు రచయితల గురించి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడగడం అనేది జరుగుతుంది. వీటి గురించి కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటమ్మా? రిలీజియస్ ప్లేసెస్ మతపరమైన ప్రదేశాలు. ఏ టెంపుల్ ఎక్కడుంది, అది ఎవరికి ఫేమస్ అని అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. సిక్కు మతస్థుల యొక్క అతి పవిత్రమైన మందిరం ఏది అని అడగొచ్చు. సిక్కు మతస్థుల యొక్క అతి పవిత్రమైన మందిరం ఏదమ్మా? గోల్డెన్ టెంపుల్. మరి ఆ గోల్డెన్ టెంపుల్ ఎక్కడుందండి అని అడగొచ్చు. గుజరాత్ రాష్ట్రం అమృత్సర్లో ఉంది. వీటి గురించి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా రిలీజియస్ ప్లేసెస్ మతపరమైన ప్రదేశాలు, వీటి గురించి విన్నారా ఫ్రెండ్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో? ఎలాంటివి? సిక్కు మతస్థుల యొక్క అతి పవిత్రమైన మందిరం ఎక్కడ కలదు అని అడగొచ్చు. ఏంటది? గుజరాత్ రాష్ట్రం అమృత్సర్లో ఉంది. నెక్స్ట్ మరి ఆ సిక్కు మతస్థుల యొక్క అతి పవిత్రమైన మందిరం ఏది అని అడగొచ్చు. ఏదండి? గోల్డెన్ టెంపుల్. మరి ఆ గోల్డెన్ టెంపుల్ ఎక్కడుందండి? గుజరాత్ రాష్ట్రం అమృత్సర్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడగడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటమ్మా ఆర్గనైజేషన్ సంస్థల గురించి అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంస్థల గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థనే తీసుకుందాం. ఏంటండి? ఐఎస్ఓ. ఐఎస్ఓ సంస్థ అబ్రివేషన్ ఏంటండి? ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఒక సంస్థ తీసుకుందాం. మరి ఈ సంస్థని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి అని కూడా అడగొచ్చు. ఎప్పుడండి? 1947లో
1947లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీని మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? ఇలాంటి క్వశ్చన్స్ అయితే సంస్థల నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. సంస్థ నేమ్ తీసుకుని దానికి అబ్రివేషన్, దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వీటి గురించి కూడా మీకు ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటమ్మా, వరల్డ్ జీకే ప్రపంచంలో ఎత్తైనవి, అతి చిన్నవి, అతి పెద్దవి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఎక్కడ కలదు అని అడగొచ్చు. ఎక్కడండి? నేపాల్. నెక్స్ట్ ఏంటండి, ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ఎక్కడుందండి అని అడగొచ్చు. రష్యా. నెక్స్ట్ ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది అని అడగొచ్చు. ఏంటండి? చైనా. వీటి గురించి అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు వరల్డ్ జీకే నుంచి అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీటి గురించి కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటమ్మా, ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్, భారతదేశం ఆర్ ప్రపంచంలో మొదటిది. భారతదేశం ప్రపంచంలో మొదటిది అని అడిగారు కదండి. ప్రపంచంలో మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టిన వ్యక్తి ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అండి? యుఎస్ఏ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే నెక్స్ట్ ఏంటండి, ప్రపంచంలో మొదటిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టినది ఎవరండి? భారతదేశంలో మొదటిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టినది ఎవరంటే కల్పనా చావ్లా. వీటి నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి సూర్యునిపై సందర్శించిన దేశం ఏది? భారతదేశం. ఇలాగా వీటి నుంచి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. వీటి నుంచి కూడా మీకు ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డ్యాన్స్, నృత్యం. మరి వీటి నుంచి ఎలాంటివండి? సంగీత్ నాటక అకాడమీలో 8 రకాలైన డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. మరి అవి ఏంటండి? ఏ డ్యాన్స్ ఫామ్ ఏ రాష్ట్రానికి చెందినది అని అడగొచ్చు. వీటి నుంచి భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్ ఫామ్? భరతనాట్యం అనేది తమిళనాడుకి చెందిన డ్యాన్స్ ఫామ్. కథక్ అనేది ఉత్తరప్రదేశ్కి చెందిన డ్యాన్స్ ఫామ్. కథక్కలి అనేది కేరళకి చెందిన డ్యాన్స్ ఫామ్. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిన డ్యాన్స్ ఫామ్. నెక్స్ట్ ఒడిస్సాకి చెందిన డ్యాన్స్ ఫామ్. మణిపూరికి చెందిన డ్యాన్స్ ఫామ్. ఇలాగా వీటి గురించి అయితే మీకు ఏ రాష్ట్రానికి ఏ డ్యాన్స్ ఫామ్ చెందినది, అందులోన ప్రముఖ వ్యక్తులు ఎవరు, అందులోన ఎవరికైనా సంగీత నాటక అవార్డ్స్ వచ్చాయా, వస్తే అవి ఏ ఇయర్లో వచ్చాయి, అలాంటి డ్యాన్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడగడం అనేది జరుగుతుంది. వీటి గురించి కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవార్డ్స్ గురించి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, భారతరత్న అవార్డు అనేది ఫస్ట్ ఎవరికి వచ్చిందండి అని అడగొచ్చు. భారతరత్న అవార్డు ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరమ్మా? భారతరత్న ఎవరికి వచ్చింది ఫస్ట్? సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వచ్చింది. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఫస్ట్, సర్వేపల్లి చాలా మందికి వచ్చాయి, అందులోనే ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. భారతరత్న అవార్డు అనేది సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, సర్ సివి రామన్ గారికి వచ్చాయి. మరి భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్లో వచ్చిందండి అని కూడా అడగొచ్చు. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్లో వచ్చిందండి? 1954లో సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, సర్ సివి రామన్ గారికి కూడా 1954లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ భారతరత్న అందుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరండి అని అడగొచ్చు. భారతరత్న అందుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరండి? ఇందిరాగాంధీ గారు. మరి ఆవిడకైతే ఏ ఇయర్లో వచ్చిందండి భారతరత్న అవార్డు అనేది? 1971లో వచ్చింది. మీకు అవార్డ్స్ అనే టాపిక్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. వీటి గురించి కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటమ్మా, ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన రోజులు, వీటి గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి అని అడగొచ్చు. ఇంపార్టెంట్ డేస్, వీటి గురించి ఎలాంటి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే రోజు ఏంటమ్మా జూన్ 5. నెక్స్ట్ ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడమ్మా అక్టోబర్ 24. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మే 8. ఇంపార్టెంట్ డేస్ ఈ టాపిక్ నుంచి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. వీటి గురించి కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఫుల్ ఫామ్, నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీ ప్రముఖ వ్యక్తిత్వం, నెక్స్ట్ స్టేట్స్ జీకే, రాష్ట్రాలు జీకే, నెక్స్ట్ ఫౌండర్స్, నెక్స్ట్ ఫెస్టివల్స్ పండగలు, నెక్స్ట్ సాంగ్స్ పాటలు, నెక్స్ట్ మిస్లీనియస్ ఇతరులు, నెక్స్ట్ పెయింటింగ్ డ్రెస్ ట్రైబ్స్. ఈ టాపిక్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి కూడా ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఫెయిర్స్, లాంగ్వేజెస్, నెక్స్ట్ ఆర్ట్ అవార్డులు, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ముఖ్యమైన సంఘటనలు, నెక్స్ట్ ఆర్ట్ అండ్ పర్సనాలిటీ, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వినోదం, నెక్స్ట్ స్కీమ్స్ పథకాలు, నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలు. ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి కూడా మీకు ఆర్పిఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ టాపిక్స్ అన్నింటిలోని క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ద అగస్టా మాస్టర్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? అగస్టా మాస్టర్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడమ్మా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 19/1/2019 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి, గోల్ఫ్ ఆప్షన్ 2, హాకీ ఆప్షన్ 3, బేస్బాల్ ఆప్షన్ 4, ఫుట్బాల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గోల్ఫ్. ఆప్షన్ 1, గోల్ఫ్. అగస్టా మాస్టర్ ట్రోఫీ ఏ గేమ్కు సంబంధించిందమ్మా? గోల్ఫ్ గేమ్కి సంబంధించింది. మరి గోల్ఫ్ గేమ్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి అని అడగొచ్చు. గోల్ఫ్ గేమ్ అనేది స్కాట్లాండ్ దేశం యొక్క నేషనల్ గేమ్. స్కాట్లాండ్ దేశం యొక్క నేషనల్ గేమ్. ఈ గోల్ఫ్ గేమ్ అనేది 15వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. అలాగే నెక్స్ట్ హాకీ, హాకీ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి? భారతదేశం యొక్క నేషనల్ గేమ్. ఇండియా యొక్క నేషనల్ గేమ్, భారతదేశం యొక్క నేషనల్ గేమ్ హాకీ. అలాగే నెక్స్ట్ బేస్బాల్, బేస్బాల్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి? యుఎస్ఏ దేశం యొక్క నేషనల్ గేమ్. ఈ బేస్బాల్ అనేది యుఎస్ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అన్నమాట. అలాగే ఫుట్బాల్ ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అండి? ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్. ఏ దేశం అండి? ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా హాకీ, హాకీ గురించే చూసుకుందాం. హాకీ భారత జాతీయ క్రీడగా నిలవడానికి కారణమేంటి? 6 times ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలవడం వలన భారత జాతీయ క్రీడగా నిలిచింది హాకీ. మరి 6 times కూడా ఇయర్స్ కూడా చూద్దాం. ఇయర్స్ ఏంటంటమ్మా 1928లో ఒకసారి, నెక్స్ట్ 1932లో ఒకసారి, నెక్స్ట్ 1936లో ఒకసారి, నెక్స్ట్ 1948లో ఒకసారి, నెక్స్ట్ 1952లో ఒకసారి, నెక్స్ట్ 1956లో ఒకసారి. ఈ 6 times కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలవడం వలన భారత జాతీయ క్రీడగా నిలిచింది హాకీ. మరి 6 times కాకుండా ఇంకో 2 times కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచింది హాకీ. మరి ఆ ఇయర్స్ కూడా చూద్దాం. 1964లో ఒకసారి, నెక్స్ట్ 1980లో ఒకసారి. ఈ 2 times కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచింది హాకీ. మరి హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఎప్పుడమ్మా? హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ బర్త్డే ఎప్పుడమ్మా? ఆగస్టు 29
ఆగస్టు 29 స్పోర్ట్స్ డేగా కూడా జరుపుకుంటారనమాట. ఆగస్టు 29 స్పోర్ట్స్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ యుఎస్ఏ బేస్బాల్, యుఎస్ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ కదా. నెక్స్ట్ మరి ఈ బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంత అని అడగొచ్చు. బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య 9. బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంతమ్మా? 9. అలాగే ఫుట్బాల్, ఫుట్బాల్ ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్. మరి ఫుట్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంతండి? 11. ఫుట్బాల్ క్రీడాకారుల సంఖ్య ఎంతండి? 11. నెక్స్ట్ క్వశ్చన్, ద హూ Among the following is author of the book The Indian Struggle. క్రింది వారిలో ద ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ సిబిటీ 2nd 2001 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 ఆర్కే నారాయణ్, ఆప్షన్ 3 అరుంధతి రాయ్, ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్. ద ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరండి? సుభాష్ చంద్రబోస్ గారు. అలాగే ఆర్కే నారాయణ్ గారు రచించిన బుక్స్ కూడా కొన్ని చూద్దాం. ఆర్కే నారాయణ్ గారు రచించిన బుక్స్ ఏంటండి? ద డార్క్ రూమ్, ద డార్క్ రూమ్. నెక్స్ట్ ద గైడ్, ద గైడ్. నెక్స్ట్ ద ఇంగ్లీష్ టీచర్, ద ఇంగ్లీష్ టీచర్. ఏంటమ్మా ఆర్కే నారాయణ్ గారు రచించిన బుక్స్ పేర్లు ఏంటి? ఒక 3 బుక్స్ పేర్లు చూద్దాం మనం. ఏంటేంటవి? ద డార్క్ రూమ్, ద గైడ్, ద ఇంగ్లీష్ టీచర్. ఈ 3 పుస్తకాలను కూడా ఎవరు? ఆర్కే నారాయణ్ గారు రచించారు. నెక్స్ట్ అరుంధతి రాయ్ గారు రచించిన బుక్స్ను కూడా కొన్ని చూద్దాం. వార్ ఇన్ పీస్, వార్ ఇన్ పీస్. నెక్స్ట్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ఏంటమ్మా? ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఇది అరుంధతి రాయ్ గారు రచించిన బుక్స్ ఏంటి? వార్ ఇన్ పీస్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ కూడా వచ్చిందా? మరి ఆ బుకర్ ప్రైజ్ అనేది ఏ ఇయర్లో వచ్చిందో కూడా చూద్దాం. బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది, మరి ఇది ఏ ఇయర్లో వచ్చిందండి? 1997లో వచ్చింది. బుకర్ ప్రైజ్ అనేది ఏ ఇయర్లో వచ్చిందండి? 1997లో వచ్చింది. అలాగే చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారు రచించిన పుస్తకాల పేర్లు కూడా కొన్ని చూద్దాం. ఇందిరాగాంధీ గారు రచించినవి ఏంటమ్మా? మై ట్రూత్, మై ట్రూత్, మై లైఫ్. మై ట్రూత్, మై లైఫ్. నెక్స్ట్ ఫ్రీడమ్స్ డాటర్, ఫ్రీడమ్స్, ఫ్రీడమ్స్ డాటర్. ఏంటంటమ్మా ఇందిరాగాంధీ గారు రచించిన బుక్స్ ఏంటి? మై ట్రూత్, మై లైఫ్, నెక్స్ట్ ఫ్రీడమ్స్ డాటర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దట్ బికమ్ పాపులర్ ఇన్ డేస్ ఈజ్ నోన్ యాజ్ నగరా. డేస్లో ప్రసిద్ధి చెందిన ఆలయ నిర్మాణ శైలిని నగరా అని పిలుస్తారు. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ సిబిటీ 15/6/2022 షిఫ్ట్ 1లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈస్టర్న్ ఇండియా, నార్థన్ ఇండియా, సౌతర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నార్థన్ ఇండియా.
ఏంటమ్మా ఇది? నగర అనే శైలి, నగరా కదా. భారత ఆలయ నిర్మాణంలో మూడు విస్తృత శైలులు అనేవి ఉన్నాయి. ఏంటమ్మా మూడు విస్తృత శైలులు? అందులోన నగర అనే శైలి ఎక్కడుంది? నార్థన్ ఇండియాలో ఉంది, ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ మిగతా రెండు కూడా ఎక్కడున్నాయమ్మా? సౌతర్న్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. మరి ఏంటండి అవి? వేసర మిశ్రమ శైలి, వేసర వేసర మిశ్రమ శైలి. నెక్స్ట్ ఇంకేంటండి? ద్రవిడ ద్రవిడ శైలి. ఆలయ భారత ఆలయ నిర్మాణంలో మూడు విస్తృత శైలులు ఉన్నాయి. అందులో వేసరా నగర అనే శైలి ఎక్కడుందండి? నార్థన్ ఇండియాలో ఉంది. అలాగే ఇంకొక రెండు, వేసరా మిశ్రమ శైలి, నెక్స్ట్ ద్రవిడ శైలి అనేవి ఎక్కడున్నవి? ఎక్కడున్నాయండి? సౌతర్న్ ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ స్పోర్ట్స్ ద ఆర్గనైజేషన్ ఫిలా ఈజ్ రిలేటెడ్ టు. ఈ క్రీడల్లో ఫిలా సంస్థకు సంబంధించినది. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 18/1/2019 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి? ఆప్షన్ 1 వాటర్ ఫోల్, ఆప్షన్ 2 వెయిట్ లిఫ్టింగ్, ఆప్షన్ 3 వైన్ సఫరింగ్, ఆప్షన్ 4 రెస్లింగ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రెస్లింగ్. ఫిలా రెస్లింగ్ అనే గేమ్కి సంబంధించిన సంస్థ, ఫిలా అనే సంస్థకి సంబంధించిన గేమ్ ఏంటండి? రెస్లింగ్. అలాగే నెక్స్ట్ ఏంటండి? వాటర్ ఫోల్. వాటర్ ఫోల్కి సంబంధించిన సంస్థ ఏంటండి? వరల్డ్ ఆక్వాటిక్. వాటర్ ఫోల్కి సంబంధించిన సంస్థ ఏంటండి? వరల్డ్ ఆక్వాటిక్. గతంలో దీన్ని ఫినా అని కూడా పిలిచేవారంట. గతంలో దీన్ని ఏమనేవారండి? ఫినా, ఫినా అని కూడా పిలిచేవారంట. దేన్ని? ఆ వరల్డ్ ఆక్వాటిక్ సంస్థని ఫినా అని కూడా పిలిచేవారంట. మరి వరల్డ్ ఆక్వాటిక్ సంస్థకు సంబంధించిన గేమ్ ఏంటండి? వాటర్ పోల్. అలాగే నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన సంస్థ ఏంటో చూద్దాం. IWF, IWF వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన సంస్థ ఏంటండి? IWF, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఏంటండి? ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. అలాగే వైన్ సఫరింగ్. వైన్ సఫరింగ్ అనేది ఏ సంస్థ? వైన్ సఫరింగ్ అనే గేమ్ ఏ సంస్థకు సంబంధించినదో చూద్దాం. ఏంటండి? ISO, ISO, ఇంటర్నేషనల్ సఫరింగ్ అసోసియేషన్. ఏంటండి? రెస్లింగ్ అనే గేమ్కి సంబంధించిన సంస్థ ఏంటి? ఫిలా. అలాగే చూసుకుని నెక్స్ట్ వాటర్ ఫోల్ ఏ సంస్థకు సంబంధించిన గేమ్ అండి? వాటర్ ఫోల్ అనేది వరల్డ్ ఆక్వాటిక్ సంస్థకు సంబంధించిన గేమ్. గతంలో దాన్ని ఫినా అని కూడా పిలిచేవారంట. నెక్స్ట్ వైన్ సఫరింగ్. వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన, వెయిట్ లిఫ్టింగ్ గేమ్కి సంబంధించిన సంస్థ ఏంటండి? IWF, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. నెక్స్ట్ వైన్ సఫరింగ్. వైన్ సఫరింగ్ ఏ సంస్థకు సంబంధించిన గేమ్ అండి? ISO సంస్థకు సంబంధించిన గేమ్. వైన్ సఫరింగ్ అనేది ISO సంస్థకు సంబంధించిన గేమ్. మరి ISO అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ సఫరింగ్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద వదంతపురి యూనివర్సిటీ లొకేటెడ్? వదంతపురి విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 19/1/2019 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్, న్యూఢిల్లీ, పంజాబ్, బీహార్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆప్షన్ 4 బీహార్. వదంతపురి యూనివర్సిటీ ఎక్కడుందమ్మా? బీహార్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? క్రింది వాటిలో ఏ దేశాన్ని తెల్ల ఏనుగుల దేశం అని పిలుస్తారు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 21 2019 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, థాయిలాండ్. తెల్ల ఏనుగుల దేశం అని దేన్ని అంటారండి? థాయిలాండ్ దేశాన్ని అంటారు. థాయిలాండ్ యొక్క నేషనల్ యానిమల్ ఏంటంటే వైట్ ఎలిఫెంట్, తెల్ల ఏనుగులు. అలాగే ఈ థాయిలాండ్లో తెల్ల ఏనుగులు ఎక్కువగా ఉండడం వలన దీన్ని తెల్ల ఏనుగుల దేశం అని కూడా పిలుస్తారంట. అలాగే మరి ఇండియా, భారతదేశాన్ని ఏంటంటారండి? ద ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ అంటారు. మరి ఎందుకు అంటారండి అలాగా అనంటే, భారతదేశంలో వివిధ రకమైన ఆహార పదార్థాలు, వివిధ రకమైన భాషలు, వివిధ రకమైన పండుగలు జరుపుకోవడం వలన ద ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మన యాప్ అయిన పిఆర్ అకాడమీలో ఉన్నాయి. కాబట్టి పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్.